దాసరి స్టూడియో. ఈరోజు మనం దోసపిండితోటి పునుగులు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దోసపిండితోటి పునుగులు వేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక కప్పు దోసపిండి, హాఫ్ కప్పు బియ్యం పిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టీ స్పూన్ జీలకర్ర, డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె, పిండిని కలుపుకోవడానికి పుల్లటి మజ్జిగ, ముందుగానే నానబెట్టి పెట్టుకున్న పచ్చెనగ పప్పు. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1 కప్పు దోసపిండి వేసేసుకున్నాము. 1/2 కప్పు బియ్యం పిండి. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చెనగపప్పు, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర. కొద్దిగా జీలకర్ర. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా మజ్జిగ పోసుకొని కలుపుకుందాము. ఇలా పునుగుల పిండిలాగా కలుపుకోవాలి. దీన్ని మనం 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనం 1 ముగ్గురు తీసుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకుందాము. నూనె కాగిందో లేదో ఒకసారి చూసుకుందాము. నూనె కాగింది. ఇప్పుడు మనం ఈ పునుగుల్ని వేసేసుకుందాము. వీటిని మనం దోరగా వేయించుకుందాము. దోసపిండి పునుగులు రెడీ అయిపోయాయి. దీన్ని మనం టమాటో చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. దోసపిండి పునుగులు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు మరొకసారి తెలుసుకుందాం. 1 కప్పు దోసపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టీ స్పూన్ జీలకర్ర, డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె, పిండిని కలుపుకోవడానికి పుల్లటి మజ్జిగ, ముందుగానే నానబెట్టి పెట్టుకున్న పచ్చెనగ పప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.